సూర్యుడికి సంబంధించి సోలార్ మినిమం అంటే ఏమిటి? సోలార్ మినిమం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? సోలార్ మినిమం సమయంలో సూర్యుడు బలహీనపడతాడా? ఈ సమయంలో భూమి మీద ఏమేమి మార్పులు జరుగుతాయి? భూమిపైన కక్షలో ఉన్న ఉపగ్రహాలు, భూమిపైన ఉన్న టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలుతాయా? అగ్నిపర్వతాలు పేలుతాయా? కరువు కాటకాలు వస్తాయా? మంచు యుగం వస్తుందా? మానవాళికి ముప్పు ఉందా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఈ వీడియోలో. వెల్కమ్ టు మై ఛానల్. పాలపుంత గెలాక్సీలో 400 బిలియన్ నక్షత్రాలు మరియు 100 బిలియన్ గ్రహాలు ఉంటాయి. బిలియన్ అంటే 100 కోట్లు. 400 బిలియన్ నక్షత్రాలు అంటే 40,000 కోట్ల నక్షత్రాలు మరియు 100 బిలియన్ గ్రహాలు అంటే 10,000 కోట్ల గ్రహాలు మన పాలపుంతలో ఉంటాయి. ఆ 40,000 కోట్ల నక్షత్రాలలో మధ్య వయస్సులో ఉన్న ఒక చిన్న యెల్లో స్టార్ మన సూర్యుడు. భూమిపైన జీవరాశి మనుగడకు సూర్యుడే ఆధారం. సూర్యుడు చాలా పెద్దవాడు. సూర్యుడి చుట్టుకొలత 696,340 కిలోమీటర్లు, వ్యాసం 864,938 కిలోమీటర్లు. 13 లక్షల భూములను ఒక చోట చేరిస్తే మన సూర్యుడు తయారవుతాడు. సౌర కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు అన్నీ కలిపిన 2% కూడా ఉండదు. మిగతా 98% సూర్యుడే ఉంటాడు. ఇప్పటికి సూర్యుడి వయస్సు 463 కోట్ల సంవత్సరాలుగా ఖగోళ శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. సూర్యుడు ఇంకొక 500 కోట్ల సంవత్సరాల వరకు ఉంటాడని వారి అంచనా. ఈ భూమి మీద ప్రాణి ఏర్పడడానికి, మనుగడ సాగించడానికి సూర్యుడే కారణం. సూర్యుడే గనక లేకపోతే వెలుతురు, వేడి, ఈ ఋతువులు ఏమీ ఉండవు. రోజుకి ఒక్కసారైనా సూర్యుడికి దండం పెట్టుకుంటే తప్పేమీ లేదు. సూర్యుడు పాలపుంత గెలాక్సీ సెంటర్కి, చివరికి, మధ్యలో ఉంటాడు. ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఈ గ్రహాలన్నీ ఉంటాయి. ఈ సూర్యుడి ఉపరితలాన్ని వీలైనంత దగ్గరగా పరిశీలించడానికి పార్కర్ ప్రోబ్ అని ఒక శాటిలైట్ని పంపించారు. ఇది 7 సంవత్సరాల పాటు సూర్యుడి చుట్టూ అతి దగ్గరగా తిరిగి పరిశోధనలు చేస్తుంది. సూర్యుడికి 3.9 మిలియన్ మైళ్ళు లేక 6.2 మిలియన్ కిలోమీటర్ల దగ్గరగా ఇది చేరుకుని పరిశీలిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం సోలార్ విండ్ లేక సూర్యుడి నుండి వెలువడే సెగలు మరియు అయస్కాంత బలాలు పరిశోధించటం. అలాగే సూర్యకిరణాల్లోని ప్లాస్మా అనే దాని గురించి, అది గ్రహాల వాతావరణం మీద చూపెట్టే ప్రభావం గురించి పరిశోధన చేస్తుంది. ఈ కిరణాల వల్లే ఉత్తర ధ్రువాల దగ్గర ఆరోరే అని అందమైన వలయం ఏర్పడుతుంది. ఈ సోలార్ విండ్ సెకనుకు 500 మైళ్ళు లేక 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడిలో మార్పులు జరుగుతాయి. ఈ కాలాన్ని సోలార్ సైకిల్ అంటారు. ఈ 11 సంవత్సరాల సైకిల్లో అతి తక్కువ అంటే మినిమం తీక్షణతతో సూర్యుడు ఉంటాడు. అందుకే ఈ స్థితిని సోలార్ మినిమం అంటారు. మినిమం అన్నంత మాత్రాన భూమిపైన మనకు ఏమీ పెద్దగా తేడా తెలియదు. ఖగోళ శాస్త్రజ్ఞులు మాత్రమే తేడాలని టెలిస్కోప్ ద్వారా చూడగలుగుతారు. టెలిస్కోప్ ద్వారా ఫిల్టర్ చేసిన సూర్యుడి చిత్రాలను చూసి సూర్యుడిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో వాళ్ళు తెలుసుకుంటారు. ఈ టెలిస్కోప్లలో సన్ స్పాట్స్ అంటే సూర్యుడి ఉపరితలంపై నల్ల మచ్చలు కనపడతాయి. ఇప్పుడు ఈ సన్ స్పాట్స్ గురించి తెలుసుకుందాం. సూర్యుడి మీద అక్కడక్కడ మిగతా ప్రాంతంతో పోలిస్తే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు ఉంటాయి. ఉదాహరణకు ఫోటోస్ఫియర్ అని పిలువబడే సూర్యుడి ఉపరితలం మీద 5800 డిగ్రీల కెల్విన్ ఉష్ణోగ్రత ఉంటే, సన్ స్పాట్స్ ఉన్న చోట 3800 డిగ్రీల కెల్విన్ ఉష్ణోగ్రత ఉంటుంది. పక్కనే ఉండే ఎక్కువ టెంపరేచర్తో పోల్చినప్పుడు ఈ తక్కువ టెంపరేచర్ ఉండే ప్రాంతాలు నల్లగా కనపడతాయి. అందుకే వీటిని సన్ స్పాట్స్ అంటారు. సన్ స్పాట్స్ 50,000 కిలోమీటర్ల వ్యాసంతో కూడా ఉంటాయి. ఒక రకంగా సూర్యుడి లోపల జరిగే అయస్కాంత ఒత్తిడికి ఈ సన్ స్పాట్స్ సోడా బాటిల్ మీద క్యాప్ లాంటివి అన్నమాట.
ఎక్కువ అయస్కాంత ఒత్తిడి ఉన్న చోట ఈ సన్ స్పాట్స్ లో నుండి విపరీతమైన శక్తి విడుదలయ్యి సోలార్ ఫ్లేర్స్ అనగా సూర్య సెగలు బలంగా బయటికి విడుదల చేయబడతాయి. ఈ సోలార్ ఫ్లేర్స్ ద్వారా అల్ట్రావైలెట్ కిరణాలు అంటే అతినీల లోహిత కిరణాలు ఎక్స్ కిరణాలు భూమిని మరియు సౌర కుటుంబంలోని అన్ని ప్రాంతాలను తాకుతాయి. ఈ అతినీల లోహిత కిరణాలు తాకితే స్కిన్ క్యాన్సర్ లాంటి జబ్బులతో ప్రాణులు మనుగడ సాగించలేవు. ఆ కిరణాలను శోషించి ఓజోన్ పొర కేవలం సూర్యకిరణాలను మాత్రమే భూమి మీదకు పంపుతుంది. అందుకే ఓజోన్ పొర మనకు చాలా ముఖ్యం. ఈ ప్రక్రియ వలననే సూర్యకిరణాలలోని 7 రంగులలో వయలెట్ రంగు ఓజోన్ పొర ద్వారా వాతావరణం అంతా పరుచుకుని ఆకాశం నీలిరంగులో కనపడుతుంది. 2014లో సూర్యుడిపై ఎక్కువ సన్ స్పాట్స్ ఉన్నట్టు నాసా పరిశోధనలో గమనించారు. ఆ తర్వాత సంవత్సరం సన్ స్పాట్స్ బాగా తగ్గిపోయినట్టు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నట్టు నాసా వాళ్ళు గమనించారు. దీనిని బట్టి సూర్యుడిలో అయస్కాంత బలాలు నెమ్మదించినట్టు అందువలన సన్ స్పాట్స్ తగ్గిపోయి సోలార్ ఫ్లేర్స్ అనగా సూర్య సెగలు తగ్గినట్టు తెలిసింది. ఇలా నెమ్మదించడాన్ని సోలార్ మినిమం అంటారు. ఈ స్థితి ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దీని వలన భూమి మీద ఏమైనా మార్పులు జరుగుతాయా, మనకు ఏమైనా ఇబ్బందా, కరువు కాటకాలు వస్తాయా, అగ్నిపర్వతాలు పేలతాయా, ఇప్పుడు చూద్దాం. ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పేది ఏమిటంటే భూమికి కానీ మానవులకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కరువు కాటకాలు రావడం, అగ్నిపర్వతాలు బద్దలవడం ఇవన్నీ అర్థం లేని ఊహలే. వాస్తవానికి ఈ సమయంలో సూర్యుడి వేడి 0.15% మాత్రమే తగ్గుతుంది. అది భూమిపై పెద్దగా ప్రభావం చూపెట్టదు. ఈ సమయంలో సూర్యుడి ధ్రువాలలో అయస్కాంత క్షేత్రాలు తమ తమ స్థానాలను మార్చుకుంటాయి. మళ్ళీ 11 సంవత్సరాలకు ఈ అయస్కాంత క్షేత్రాలు తమ తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ 11 సంవత్సరాల కాలంలో సూర్యుడి నుండి వెలువడే శక్తిలో చిన్న చిన్న మార్పులు వస్తుంటాయి. ఈ మార్పే ఇంతకుముందు చెప్పుకున్నట్టు 0.15% ఉంటుంది. ఇలా అయస్కాంత క్షేత్రాలు తమ స్థానాలు మార్చుకునేటప్పుడు సూర్యుడి ఉపరితలం మీద కరోనా హోల్స్ అంటే రంధ్రాలు లాంటివి ఏర్పడతాయి. ఈ హోల్స్ ఒక్కొక్కసారి 6 నెలల పైగా ఉంటాయి. ఈ హోల్స్లో నుండి వెలువడే సోలార్ విండ్ భూమి అయస్కాంత క్షేత్రంతో అలజడులు సృష్టించవచ్చు. ఈ అలజడులు ఎక్కువగా ఉన్నప్పుడు ఉత్తర ధ్రువం దగ్గర అరోరాలు లేక ఉత్తర ధ్రువ జ్యోతులు ఎక్కువగా కనబడతాయి. ఒక్కొక్కసారి కమ్యూనికేషన్స్, జీపీఎస్ లాంటి నావిగేషన్ సిస్టమ్స్కు తాత్కాలిక ఆటంకాలు ఏర్పడవచ్చు. ఇదే సమయంలో హాని కలిగించే వేర్వేరు నక్షత్రాల కాస్మిక కిరణాలు కూడా భూమిని చేరవచ్చు. కానీ ఓజోన్ పొర వాటిని అడ్డుకుని మనల్ని కాపాడుతుంది. సో ఫ్రెండ్స్, మన భూమి అయస్కాంత క్షేత్రము మరియు ఓజోన్ పొర మనల్ని ఎలా కాపాడుతున్నాయో తెలిసింది కదా. అందుకే మన ఓజోన్ పొరను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఖగోళ శాస్త్రజ్ఞులు నిరంతర పరిశోధనలు చేస్తూ సోలార్ మినిమం లాంటి విషయాలు కనుగొని మన భూమిని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి.